అక్రమ దద్దాలు అక్రమార్జన అసలు లిక్కర్ నుంచి ఇసుక వరకు ఏది వదిలిపెట్టలేదండి. అసలు ఎమ్మెల్యే అయింది మేము దోపిడీ చేస్తున్నాను అనే ఫీలింగ్ దానికి పోలీస్ అందరూ అన్నారు రెవెన్యూ అధికారులు అన్నారు చాలా బాధ కలుగుతుంది. అంటే మొదటిసారి ఎమ్మెల్యేలు మేము సంపాదించుకోవడానికి జనాన్ని తొక్కి పారేసి మన భూములు లాక్కోవడానికి ప్రభుత్వ భూములు లాక్కోవడానికి లిక్కర్ షాపులు వాటా తీసుకోవడానికి మున్సిపాలిటీ ల్యాండ్స్ లాక్కోవడానికి కాంట్రాక్ట్ లో కమిషన్ తీసుకోవడానికి అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అది ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నిస్సందేహం ప్రజలందరికీ అభిప్రాయం శాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ మట్టి గిట్టి ఏం వదిలిపెట్టలే. ఇంత అవినీతికి ఇంత దుర్మార్గానికి ఇంత దౌర్జన్యానికి తప్పనిసరిగా ఒక విప్లవం బయలుదేరింది ప్రజలు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళు గుర్తు చేసుకుంటున్న ఈరోజు ఏ ప్రామిస్ ఇస్తూ ఏ హామీలతో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో వచ్చిందండి. ఏవో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ దళిత ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కాదు కదా ఆ రోజు ఒక మాలిగిరి దళిత ఉప ముఖ్యమంత్రి చేసి రోజు టికెట్ దిగి ఒక్క మాదిగ కూడా క్యాబినెట్ లో లేడు. తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం మాదిగ ఒక్క మాది కూడా మంత్రిగా లేడు. ఇంకో పెద్ద సామాజిక వర్గం ముదిరాజు ఒక్క ముదిరాజు కూడా 119లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. మొత్తం రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చిన టికెట్లు 3 2 ఓడిసిలో ఓడిపోయే టికెట్లే. అంటే ఒకటే టికెట్ ముస్లింలకు ఇచ్చిన అంటే ఇది ఎక్కడి సామాజిక న్యాయం? ఇది మాదిగలు గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 30 తెలంగాణలో పోటీ జరుగుతుంది. అక్టోబర్ 6 షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ మిడిల్ లో నోటిఫికేషన్ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. నేను ముందు రాష్ట్ర పరిస్థితి చెప్పి ఆ తర్వాత లోకల్ గా కూడా వస్తాను. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో 100కి 100% కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానం గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. నాకు నేను చేయించిన సర్వే నా అంచనాల మేరకు బహుశా తెలంగాణ రాష్ట్రంలో గ్రాస్ రూట్స్ లో పనిచేస్తూ ఎక్కువ సార్లు గెలిచిన 5-10 మందిలో నేను కూడా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలకు పైచిలకు గెలవబోతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 స్థానాలు గెలవబోతున్నాము. హుజూర్ నగర్ కోదాడు 50,000 మెజార్టీతో గెలవబోతున్నాము. మరి మీరు చూసిండొచ్చు అంత అట్టహాసంగా ఏ పేపర్ చూసిన వాళ్ళే ఏ టీవీ ఛానల్ చూసిన వాళ్ళే వాళ్ళే రోజు ఏదో స్కీమ్ చేస్తున్నట్టు ఏదో పైసలు ఇస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు ఈ నాటకాన్ని ఇంకా ఈ తెరాస టీఆర్ఎస్ నాటకాన్ని తెలంగాణ ప్రజలు గమనించి గుర్తించి నాటకాన్ని తెరదిపోతున్నారు. చాలు అయిపోయింది. 10 ఏళ్ల పాటు నాటకం వేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు ఇక ఇది చాలని మీరు ఇంటికి పోసి పెట్టని చెప్పి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మేకప్ మైండ్ ఇండియన్ ఆయన ఇచ్చిన మెజారిటీ కంటే ఇంకా పెరగబోతుంది. ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ పెద్దల మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందనే మాట వాస్తవం. అంతకంటే 100 రెట్లు ఎక్కువ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది. ఆల్మోస్ట్ ఎమ్మెల్యే అయితే లైసెన్స్ టు లూట్ అనే విధంగా భావించి నేను చెప్పే దాంట్లో ఏ ఒక్క విషయం తప్పైనా నేను ఏ శిక్షకైనా సిద్ధము
అసలు ఎమ్మెల్యే ప్రవర్తన వీళ్ళందరూ ఈ ప్రాంతం వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యే చూసిండ్రు ఇస్తావాది ఎక్కడండి మెజారిటీ స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము ఈ దోపిడీ వ్యవస్థ ఈ అహంకారం ఈ పోలీసు రాజ్యం ప్రజలు విసిగెత్తిపోయిండ్రు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు ఎలక్షన్స్ లేనప్పుడు నిశ్శబ్దంగా సాహసోపేతంగా ఎంత అణచివేతకు ఎంత ఇబ్బందులకు గురి చేసినా ఓపికగా వెయిట్ చేసిండ్రు ఇప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతుంది ఒక సీరియస్ అండర్ కరెంట్ ఉంది ఈ కాంగ్రెస్ ఉప్పెనలో టిఆర్ఎస్ కొట్టుకోపోతుంది చెప్పి మనం చేస్తున్నా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత కంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద 100 రెట్లు వ్యతిరేకత ఎక్కుంది ఒక్కసారి ఎమ్మెల్యే అయినోళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయినోళ్ళు అసలు వారి అహంకారం కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడడం మాటలు మాట్లాడితే పోలీసులను దుర్వినియోగం చేసి సామాన్య ప్రజల్ని హింసించడం పోలీస్ స్టేషన్ లో కొట్టియడం తప్పుడు కేసులు పెట్టియడం జైలు పంపించడం దీని అన్నిటికీ సరైన శిక్ష ప్రజలు విధిస్తారు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెప్తున్నా ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే అతి కష్టపడి పనిచేసే కొంతమంది ఏ పార్టీ నాయకులైనా సరే మీరు లెక్క పెడితే అందులో ఇవ్వండి ఇంత అహంకారం ఇంట్లో కన్నులు తెక్కిన పొగడ ఇంత దోపిడీ ఇంత దుర్మార్గం నేను ఎన్నడూ ఈ 30 ఏళ్ళు చూడలేదు ఎందుక మీరందరూ కూడా సుదీర్ఘకాలం ఇలా ఉన్నారు జర్నలిజం లో ఏ ప్రామిసెస్ తోని ఏ హామీలతోని టిఆర్ఎస్ అధికారులు వచ్చింది దళిత ముఖ్యమంత్రి అన్నారు ముఖ్యమంత్రి చేయలే ఉప ముఖ్యమంత్రి చేయలే ఉన్న ఉప ముఖ్యమంత్రి వీళ్ళు మాదిగా ఒక మంత్రి విడుదల దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు అన్నారు మీకెవరు ఎక్కడ చూసినా ఒక దళితులు కానీ గిరిజనులకి 3 ఎకరాలు చేయదు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు అప్పుడు మేము 100,000 ఇల్లు కట్టించేది ఎవ్రీ ఇయర్ మీరే అవసరం అప్పుడు ఈ పెద్ద మనుషులు ఏమన్నారు అరే కాంగ్రెస్ వాళ్ళు కలిస్తే 70 ఇల్లు బిడ్డ ఇంటికి వస్తే ఉండాలి గోర్లేడ కట్టాలి ఇప్పట్లేడ కట్టాలన్నారు ఇప్పుడు బిడ్డలు వస్తే లేదు గోర్లు లేదు డబుల్ బెడ్రూమ్ అన్నారు మళ్ళీ 5 లక్షలు అన్నారు ఇప్పుడు 3 లక్షలు అన్నారు ఇప్పుడు 0 పోతుంది ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటారా ఇన్న తీసుకున్న అప్లికేషన్ ఎన్నడి వాళ్ళది వచ్చేది కదే ఒకే ఒక అబద్ధ ఎలక్షన్ ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ 2018 డిసెంబర్ 2వ తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగ యువతకు అందరికీ 3016 రూపాయలు ఇస్తారండి ఇప్పుడు 4.5 ఏళ్ళు అయిపోయింది 5 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ ఎలక్షన్ టైం వస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం మీరు నిరుద్యోగ యువతకి ఓటు ఇచ్చే ఓటు అడిగే ముందు మీరు దయచేసి వాళ్ళకి డిసెంబర్ 2018 వాళ్ళకు ఉన్న బకాయిలను కట్టి ఇప్పుడు అడగండి నిరుద్యోగ యువతకి తమ్ముళ్ళు చెల్లెళ్ళకి అప్పీల్ చేస్తున్నాం మీకు గవర్నమెంట్ నెలకి 3016 రూపాయలు చొప్పున డిసెంబర్ 2018 నుంచి బకాయి ఉంది మీకేదో ఎలక్షన్ 1200 ఓటు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు అది కాదు మీ మొత్తం బకాయి అడగండి